बैक टू हानिया कार डेकर चैनल मन चूस्ना कार सेल को चिंदी होंडा ब्रांड की संबंधी कार वीडियो चूस्ना प्रति ओखर की ना साइड नुंची रिक्वेस्ट चैनल ने सब्सक्राइब चेस मर्चिपोतुन्नारु दयचे सब्सक्राइब चेस दानी वाला एंटे फ्यूचर लो मेर मरी कार्स चूसे अवकाश उ कंप्लीट फुल क्वालिटी वेहिकल्स अंडी 100% नेनु अश्योरेंस इव्वगलनु फुल क्वालिटी वेहिकल्स ई चैनल लो अपलोड चेयडम जरिगिंदी। सो ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి సెకండ్ ఓనర్ కార్ అండి, సెకండ్ ఓనర్ అన్నమాట, ప్రెజెంట్ యూజ్ చేస్తున్నది 1,22,000 తిరిగిందండి ప్రెజెంట్ రీడింగ్. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ హోండా సిటీ వి వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్, 22+ మైలేజ్ అయితే వస్తుందండి, ఇన్ డిస్ప్లే అన్నమాట. షోరూంలో కూడా క్లెయిమ్ హోండా వాళ్ళు ఆన్లైన్ లో కూడా క్లెయిమ్ చేశారండి 22+ మైలేజ్ వస్తది. కావాలంటే ఎవరైనా యూజ్ చేస్తున్న పర్సన్ ని కనుక్కోండి, మైలేజ్ పరంగా 100% సటిస్ఫై అయితే అవుతారండి. ఎందుకంటే ఇది ఐడి టెక్ ఇంజన్ అండి, ఇంజన్ అయితే అద్భుతంగా ఉండిద్దన్నమాట. పికప్ విషయంలో కావచ్చు, మైలేజ్ విషయంలో కావచ్చు. అండ్ డాక్యుమెంట్స్ పరంగా ఈ కార్ కి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఆర్సీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు వాలిడ్ లో ఉన్నాయి. ఆర్సీ వచ్చేసరికి 2015 మోడల్ కాబట్టి +15 2030 దాకా లైఫ్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఐడి వాల్యూ 5 lakhs 2024 అక్టోబర్ దాకా అయితే వాలిడ్ లో ఉందండి. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు న్యూ టైర్స్ అన్నమాట, నాలుగు కూడా నాకు తెలిసి 30,000 దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి, డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు అండ్ టైర్స్ పరంగా కావచ్చు. అండ్ ఇంజన్ అయితే ఎక్దం పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి, ఇంజన్ పికప్ అయితే అల్టిమేట్ ఉంది. సస్పెన్షన్ అయితే నాయిస్ ఎక్కడ లేదండి, ఎందుకంటే సస్పెన్షన్ బాటమ్ లోయర్ ఆర్మ్స్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు కస్టమర్ చేపించారు రీసెంట్గా, సో ఎక్కడ నాయిస్ అయితే లేదు. అండ్ 1 lakh సర్వీస్ కూడా అయిపోయిందండి, టైమింగ్ చైన్ అనేది మార్చారు. అండ్ బానెట్ కావచ్చు, నాలుగు డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. షోరూమ్ నుంచి ఏదైతే వచ్చిందో కార్ పార్ట్స్ అవే ఉన్నాయన్నమాట ప్రజెంట్. చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయి ఉందండి కారు, కానీ కార్ క్వాలిటీ ఇక్కడ చూడొచ్చు, ఫుల్ కండిషన్, ఫుల్ క్వాలిటీ అన్నమాట. మనకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కార్ అండి హోండాది, ఎందుకంటే మీకు హోండా సిటీ అనేది వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్, మీకు లాంగ్ డ్రైవ్స్కి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి సిటీ వి వేరియంట్ అనేది మెన్షన్ చేశారు. వి అంటే ఏంటంటే టాప్ ఎండ్ వేరియంట్కి సంబంధించిన ప్రతి ఫీచర్ అనేది వస్తుందండి. లైక్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే హోండా లోగోతో కనబడుతున్న అలాయ్ వీల్స్ కావచ్చు, షోరూమ్ అదే హోండా దగ్గర నుంచి వచ్చాయండి మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ మిర్రర్స్కి ఇండికేటర్స్ కావచ్చు అండ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అలానే లోపల వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ అనేది ఉండిద్దండి, ఇక్కడ చూసుకోవచ్చు. స్టీరింగ్ చూసుకుంటే కంప్లీట్గా అన్ని ఫీచర్స్ ఉన్నాయండి, స్టీరింగ్ కంట్రోల్స్, వాల్యూమ్ అప్పుడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, అలానే క్రూజ్. క్రూజ్ ఎందుకంటే అండి మనం యూజ్ చేసేది లైక్ హైవే మీద వెళ్తున్నప్పుడు 6th గేర్ మీద మనం 90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రూజ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇంకా గేర్ అనేది యాక్సిలరేటర్ అనేది అవసరం లేదండి, అంటే 90 స్పీడ్ మీద లాక్ అయిపోయింది, అదే 90 స్పీడ్ మీద కంటిన్యూ ఉండిద్ది అన్నమాట వెహికల్. ఆ టైంలో మనం యాక్సిలరేటర్ యూజ్ చేయకుండానే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చండి స్పీడ్. ప్లస్ నొక్కితే స్పీడ్ పెరిగిద్ది, మైనస్ నొక్కితే స్పీడ్ అనేది తగ్గిద్ది అన్నమాట. సో క్రూజ్ అనేది ఇచ్చారు, ఓనర్ టాప్ వేరియంట్స్కి మాత్రమే ఇస్తారండి ఈ ఫీచర్. అండ్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి కావచ్చు కస్టమర్కి ప్రొవైడ్ చేశారు. అండ్ మ్యూజిక్ సిస్టమ్కి వచ్చేసరికి అద్భుతంగా ఉందండి, జేబిఎల్ కాంపోనెంట్ స్పీకర్స్ అనేవి కస్టమర్ ఇన్స్టాల్ చేయించారు వెహికల్లో. మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉందన్నమాట లోపల కూర్చున్న వాళ్ళకి. ఇది వచ్చేసరికి కంపెనీ సిస్టమ్ అండి, ఆడియో సిస్టమ్. మీకు ఇందులోనే రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి నేను చూపిస్తాను రివర్స్ కెమెరా
క్వాలిటీ కూడా ఇక్కడ చూడొచ్చండి బ్యాక్ ఎంత క్లియర్ గా విజిబుల్ ఉందనేది అండ్ అలానే మనకి ఏసీ వచ్చేసరికి ఆటో టచ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి ఆటోమేటిక్ గా ఒక టెంపరేచర్ కిల్లిన తర్వాత మీకు టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుందన్నమాట లోపల ఇది మొత్తం ఫుల్ టచ్ అండి ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట అలానే ఇక్కడ ఇంజన్ చూసుకుంటే మనం సారీ మీటర్ చూసుకుంటే డిజిటల్ మీటర్ వచ్చిందండి మొత్తం ఇక్కడ క్లస్టర్ పాయింట్స్ చూడొచ్చు అన్ని నేను ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తానో ఏమైనా ఎర్రర్ ఉందేమో ఒకసారి చూద్దాం ఇంజన్ కూడా జస్ట్ ఒక సెల్ఫ్ కైపోయిందండి అండ్ ఇక్కడ చూసుకుంటే క్లస్టర్ పాయింట్స్ అనేవి ఎర్రర్ ఏమీ లేవు అండ్ ఇక్కడ రీడింగ్ చూసుకుంటే మనకి 122374 ఉంది ప్రెజెంట్ రీడింగ్ ఇంజన్ కూడా స్టార్ట్ అయ్యింది చాలా స్మూత్ గా ఆడుతుందన్నమాట పికప్ అయితే అల్టిమేట్ సస్పెన్షన్ సౌండ్ కూడా ఎక్కడ లేవండి నేను డ్రైవ్ చేసి చూశాను అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే లోపల ఇంకో ఫీచర్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి నేను మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ మిర్రర్స్ అనేవి క్లోజింగ్ ఎక్కడైనా ఇరుకు గల్లీల్లో వస్తున్నప్పుడు గల్లీల్లో ఈ ఫీచర్ అనేది చాలా యూస్ అవుతదండి మనకి అండ్ అలానే ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్స్ అనేవి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి కావాల్సినట్టు ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ఫీచర్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉందండి పర్ఫెక్ట్ కండిషన్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్ వచ్చాయి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది ఇక్కడ లాక్ అన్లాక్ కూడా ఉంది అలానే ఇంకా ఈ కార్ లో లెదర్ ప్యూర్ లెదర్ కంపెనీ నుంచి టాప్ ఎండ్ వేరియంట్స్ కి ఇస్తారండి ప్యూర్ లెదర్ అన్నమాట ఇది మీకు ఏసీ తో పాటు ఈ సీట్స్ కూడా కూల్ అవుతాయన్నమాట ప్యూర్ లెదర్ అనేది ఆ ఫీచర్స్ ఉంటాయండి ప్యూర్ లెదర్ ఇక్కడ చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ కంపెనీ నుంచి వచ్చింది ఆర్మ్ రెస్ట్ అనేది డ్రైవర్ కి ఉంది కో ప్యాసింజర్ కి ప్రొవైడ్ చేశారు అలానే ఇక్కడ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఏసీ కూడా ఉందన్నమాట టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి సో ఇంజన్ అయితే స్టార్టింగ్ లో ఉందండి మీకు బీటింగ్ ఒకసారి మనం వినొచ్చు అన్నమాట ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి రావట్లేదండి అండ్ ఒకసారి డిక్కీ కూడా బోనెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను సారీ డిక్కీ లాంగ్ రైడ్స్ కి పర్ఫెక్ట్ వెహికల్ అండి ఎందుకంటే మనం లాంగ్ వెళ్తున్నప్పుడు లగేజ్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా పెద్ద బూట్ స్పేస్ ఉండదు అన్నమాట ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఎక్కడ పార్ట్స్ అయితే చేంజ్ అవ్వలేదు మీరు ఎప్పుడైనా మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ లిడ్ ఉండిద్ది అన్నమాట ఈ లిడ్ కంపెనీ నుంచి వచ్చిన లిడ్ ఉండిద్ది ఒకసారి ఏమైనా పార్ట్ చేంజ్ చేస్తే ఈ లిడ్ అనేది ఉండదండి ఏది షోరూంలో వేయించినా సరే ఈ పార్ట్ లిడ్ అనేది ఉండదన్నమాట ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే అయిద్దో అక్కడ నుంచి వచ్చినప్పుడు మాత్రమే లిడ్ అనేది ఉండిద్దండి సో ఈ కార్ ఏంటంటే డాక్యుమెంట్స్ పరంగా మనకి ఇబ్బంది లేదు 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ కూడా అండ్ టైర్స్కి 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మైలేజ్ పరంగా 100% సాటిస్ఫై అయితే అవుతారు 22+ మైలేజ్ వచ్చింది ప్రజెంట్ కార్స్లో ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు అండ్ లగ్జరియస్ కార్ అనేది కూడా చెప్పొచ్చు హోండా సిటీ లవర్స్ చాలామంది ఉన్నారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి అడిగితే మనకు తెలిసిద్దండి దీని వాల్యూ ఐడి టెక్ ఇంజన్ సో కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఒకసారి చెప్తాను ఈ ఇది వచ్చేసరికి షోరూంలో 15 లాక్స్ దాకా ఉన్నాయండి కార్స్ టాప్ ఎండ్ వేరియన్స్ ఇది వచ్చేసరికి మనకి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 530,000 రూపాయల దాకా ఇస్తారండి ఫైనల్ ప్రైస్ అండి 530,000 అనేది ఫైనల్ ప్రైస్ ఎవరైనా బార్గెనింగ్ చేయదలుచుకుంటే దయచేసి నాకు కాల్ చేయవద్దు ఎందుకంటే మీరు మార్కెట్లో కస్టమర్స్ ఇవ్వట్లేదండి ఈ ప్రైజెస్కి కస్టమర్స్ కూడా ఈ ప్రైజెస్కి ఇవ్వట్లేదు కావాలంటే కనుక్కోండి ఎక్కడైనా మీరు కార్ బజార్కి వెళ్తే మీకు తెలిసిద్దండి అండ్ షో చేసి అమ్ముతారన్నమాట వాళ్ళు పార్ట్స్ కూడా చేంజ్ అయ్యి ఉంటాయి కార్ బజార్స్లో
మీరు వచ్చి మెకానిక్ ద్వారా చూసుకోండి, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు డ్రైవ్ కూడా చేసి చూసుకోండి. 5,30,000 అంటే రీజనబుల్ ప్రైస్ అండి. 15 కారు డిజైర్ కార్, ఇలాంటివి మారుతి కార్సే, 8 lakhs కార్సే మీకు 5,50,000 అలా చెప్తున్నారండి. సో వచ్చి కంపారిజన్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చితేనే రండి. ఓకే అనుకుంటే 5,30,000 అయితే ఈ కార్ ఫైనల్గా మనం చెప్తున్నాం అన్నమాట. మన అడ్రస్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్ అండి, గుంటూరులో ఆటో నగర్ రోడ్లో టాటా షోరూమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందండి. నా నెంబర్ వచ్చేసరికి 8008173143. థ్యాంక్ యూ సో మచ్ అండి.